హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో వీడియోస్ అయితే దాదాపు 10 రోజులు అయిపోతుంది కదా, ఎందుకంటే నాకు ట్రైపాయిడ్ పగిలిపోయిందనమాట. సో అందుకని వీడియోస్ తీయడం కూడా కష్టంగా ఉంది, అందుక తీయటం లేదనమాట వీడియోస్. ఇదేంటంటే ఒక 10 డేస్ నుంచి ఆవు కంటిన్యూగా వస్తుందన్నమాట. నేను నిద్ర లేచి డోర్ ఓపెన్ చేస్తూనే నిలబడుకోని ఉంటుంది, ఏదో ఒకటి పెడితే తినేసి ఒక 15 నిమిషాలు తిన్న తర్వాత కూడా అట్లే నిలబడుకొని వెళ్ళిపోతుందన్నమాట. నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకొని వచ్చి చూసేటప్పటికి తాగుదామని అప్పటికి కూడా నిలబడుకొనే ఉంటుందండి. బాగా అలవాటు అయిపోయింది ఒక 10 డేస్ నుంచి. అంటే చూస్తాము ఈరోజు అన్నట్లు నేను ఇదేంటంటే బాదం నానబెట్టాను అనమాట, నా ఒలుచుకొని తిందామని నైట్ నానబెట్టుకున్నాను. సరే ఒక 7 డేస్ కంటిన్యూ వచ్చిందనమాట. ఇంకా చూస్తామండి 2 డేస్ వీడియో తీసి ఒకవేళ వచ్చి ఉంటుంది అన్నట్లు నేను డోర్ ఓపెన్ చేస్తూనే ఉన్నిందనమాట. సో అలా షూట్ చేశాను ఒక 2 డేస్ కంటిన్యూగా అనమాట. ఎప్పుడన్నా ఏమన్నా మనము తీసి పెట్టామనుకోండి, ఫ్రూట్స్ అలా పెడదాము ఉండు, అరటి పండ్లు అలా ఉన్నప్పుడు చూస్తామన్నమాట వస్తుందేమో అని. అప్పుడు రాదండి, మామూలు అప్పుడైతే వచ్చి మరుసటి రోజు వచ్చి నిలబడిపోతుంది. ఇది 2nd డే అనమాట. ఇంకో రోజు కూడా అట్లే ఓపెన్ చేసి చూశాను, అట్లే నిలబడుకొని ఉంటుంది. బాగా అలవాటు అయిపోయింది మనకు, ఆ టయానికి రాకపోతే ఏమి ఇంకా టయానికి రాలేదే అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా తింటుందండి, అన్నం అన్నీ తింటుంది, కానీ బెల్లం కలిపి పెట్టాలి దానికి. బెల్లం కలిపితేనే తింటుంది అనమాట టేస్ట్ దానికి కూడా, ఆవుకు కూడా. సో ఇంకా తినేసి ఒక 15-20 నిమిషాలు అట్లే నిలబడుకొని ఉంటుంది అనమాట. నిలబడుకొని ఇంకా వెళ్ళిపోతుంది. బాగా మచ్చికైపోయింది, నేనైతే మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నా ఆవుతో కూడా. సో ఇంకా అది వెళ్ళేటప్పుడు ఇంకా వెనక అట్లా దండం పెట్టుకునేస్తాం కదా, ఆవు మంచిది అట్లా వస్తే మన ఇంటికి కూడా. ఒక్కొక్క రోజు ఏమన్నా ఉన్నప్పుడు రాదనమాట, మామూలుగా అయితే వచ్చి నిలబడిపోతుంది. సో ఇంకా ఏంటంటే బయట వెళ్తున్నాం అనమాట, ఎక్కడంటే ఇది మనం తిరుత్తని వెళ్తున్నాం అనమాట. సో ఇంకా రెడీ అయ్యేసి బయలుదేరుతున్నాం అనమాట తిరుత్తనికి. మేము వెళ్ళే రోజండి ఎండ అంటే ఇంకా దాన్ని ఎండ అనరండి, ఎండకు ఎండ ఉప్పెన అంటారు. మామూలు రోజులు అస్సలు వెదర్ బాగుంటుంది, ఇట్లాంటప్పుడు ఏదైనా ట్రిప్కి పోతే బాగుంటుంది, చల్లగా భలే ఉంటుంది వెదర్ అనిపిస్తుంది కదా, ఆ రోజు అస్సలు కుదరదు అనమాట. మనం ఈ రోజన్నా వెళ్ళాలా అనుకున్న రోజండి, మామూలు కాచే ఎండ కంటే కూడా వెళ్ళే రోజు డబుల్ కాస్తుందన్నమాట. సో ఏంటంటే ఇక్కడ అయినా కూడా తిరుపతిలో భలే ట్రాఫిక్ అండి, ఎక్కడ చూడు బండ్లు నిలబడిపోతున్నాయి. ఇంతసేపు ట్రాఫిక్ ఉంటుందంటే ఒక దాదాపు ఒక 10-15 నిమిషాలు ట్రాఫిక్, ఎట్లా పో ట్రాఫిక్ ఉంటా ఉందండి. సో మళ్ళీ ఇంకా కొంచెం తమిళనాడుకు ఇంకా దగ్గర ఉండగా ఇటు సైడ్ అంతా పచ్చని పొలాలు ఉన్నాయన్నమాట. తమిళనాడు అంటే అది తిరుత్తనికి దగ్గర, ఇంకా తిరుత్తని రాలేదు. ఇక్కడంతా పచ్చని పొలాలు ఉన్నాయి. ఆ ఎండకు అసలు ఇంత మిడిమాలమైన ఎండకు కూడా ఎట్లా వీటిని ఇవి పెరుగుతున్నాయా అనిపిస్తుందండి. అంటే కొన్ని బాగా ఎండలకే కదా కొన్ని పంటలు పండేది, అవి ఏమన్నా వేసుకో ఉంటారేమో. మనుషులైతే మాడి మసి అయిపోతారండి, అంత కాచిందండి. అసలు మా తిరుపతి ఎన్నో రెట్లు మేలు అనిపిస్తుంది. ఇక్కడ 40 ఉందనుకోని, తిరుత్తన్లో 44 ఉంటుందేమో. అసలు మామూలు ఎండ లేదండి తమిళనాడులో. నిజంగా పాపం వాళ్ళు ఎట్లా వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో. అటు సైడ్ ఎట్లయినా ఎండలు భలే ఎక్కువండి బాబు, తలలు అయితే బద్దలైపోయే ఎండలు అనమాట. సో ఇంకా నా వల్ల కాలేదన్నమాట ఎండలకు. ఇంకా అక్కడ స్టార్ట్ అయినాము, ఇంకా తమిళనా అదే మన తమిళ అక్షరాలు కనిపిస్తున్నాయి కదా తిరుత్తనికి, స్టార్ట్ వచ్చేసింది అనమాట తిరుత్తని. మామూలు ఎండ లేదండి బా, అసలు ఎంత భక్తి ఉన్నా కూడా ఆ ఎండకు అసలు సఫకేషన్ వచ్చేస్తుంది. ఇంకా కొండ అనమాట, ఘాట్ రోడ్డు ఇది. ఘాట్ రోడ్డు వెళ్తూనే మనకు స్వామి ఉంటాడనమాట కొండ పైన. ప్రతి ఒక్క దేవుడు చూడండి, ఏ దేవుడు చూడు కొండ పైన ఉంటారు కదా. ఫోన్ పే నడతారా?
ఇంకా ఇక్కడైతే మొత్తం కావిళ్ళండి, చిన్న పిల్లలే అంతా ఎంత బాగా కావిళ్ళు తీస్తున్నారంటే అంటే అక్కడే తిరుతనికి వచ్చి అక్కడే రెడీ అయిపోతున్నారనమాట. రెడీ ప్రతి ఒక్కరు పచ్చగుడ్డలు వేసుకోవటం కావిళ్ళు అనమాట. చిన్న పిల్లలు 5 గంటలు పడుతూ ఉందండి దర్శనానికి కూడా. వాళ్ళు ఎంత ఓపిక్గా ఉన్నారంటే బిడ్డలైతే, మనమైతే జస్ట్ అట్లా పోయి ఇట్లా దర్శనం చేసుకుంటాము, బట్ నాకు అనిపిస్తుంది వాళ్ళే మంచి మంచి భక్తులేమో అనిపిస్తుంది. అంటే కావిళ్ళు భుజాన మోసుకొనే ఉండాలి కదా, దర్శనానికి కూడా దాదాపు 5 అవర్స్ అలా పడుతుందంట. అక్కడ అడిగితే వాళ్ళ పాపం మా పిల్లలు చెప్తున్నారు 5 అవర్స్ వరకు వాళ్ళు క్యూలోనే నిలబడి కావిళ్ళు ఎత్తుకొని ఆ భక్తి అట్లా వచ్చేస్తుందేమోనండి. తీస్తున్నారు బాగా. ఎంత ఎండ ఉందంటే అప్పుడు వాళ్ళైతే అట్లా అంటే అట్లా 3 టైమ్స్ ఏమో పడుకోవాలన్నమాట. వాళ్ళని దాటుకుంటా హరోమర అనుకుంటా వెళ్ళాలా, కింద కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయండి. అసలు నిజంగా బొబ్బలంటే బొబ్బలు ఎక్కిపోతున్నాయి. వాళ్ళు అట్లే ఆ భక్తి అన్నమాట, అంతే ఆ భక్తి అట్లా చేపించేస్తుంది. ఇక్కడ మనుషుల కంటే కోతులు ఎక్కువ ఉన్నాయండి. ఎంత లా ఉన్నాయంటే కోతులు, అబ్బా ఇక్కడ ఇక్కడ ఒక సత్రంలాగా ఏదో ఉంది. అక్కడైతే ఏమి నిద్రపోతున్నారో ఏమి తినేస్తున్నారో తెచ్చుకొని అది అంటే ఆ ఎండలకు పాపం వాళ్ళకు అదేదో అంటారు కదా, ఇది ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు అన్నట్టు ఎట్లా పడితే అట్లా పడిపోతున్నారనమాట. ఇక్కడ ఒక గ్రూపు ఏదో పులిహోర ఏదో తెచ్చుకునింది అనమాట. ఆ కోతి ఇలా పక్క నుంచి పోతుంటే ఆవిడ హాయ్ అని తరిమింది. తరుముతాను అది వచ్చి అమ్మింద పడిపోయిందనమాట. నేను అటుపక్క వీడియో తీస్తున్నా, అది ఆవిడే అనమాట. మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళు మంచిగా చెప్పాలా కసరగుర్దు కోతులని అంటే మళ్ళీ పిలిచామే పెడతా ఉంది అనమాట. అదైతే ప్లేట్ కావాలని లాక్కుంటా ఉంది. మళ్ళీ అనిపించింది మనుషులు కానీ నిద్రతా ఉంటాయండి, పెద్ద పెద్దలా ఉండాయండి బాబోయ్ కోతులు. మామూలుగా లేవు స్వామి, ఎక్కడ ఏదున్నా లాక్కెళ్ళిపోతూ ఉండే. ఇంకా ఇక్కడ ఏమంటే దర్శనం అయిపోయిందనమాట. దర్శనం అయిపోయి దిగేస్తున్నాము. ఇంకా అక్కడ చూడండి వాళ్ళైతే మార్నింగ్ వచ్చిన్నారంట. పొద్దున్నప్పుడు వచ్చి పాపము ఆ పిల్లాడు చిన్న బిడ్డ, ఇంకా అంత చిన్న పిల్లలు ఈసారి నేను అంటే ఆడి నెల ఎక్కువ తీసేస్తుంటారు. ఇప్పుడు జనాలు కొంచెం తక్కువ అన్నట్లేమన్నా ఆ పిల్లలతో తీస్తున్నారేమో కావిళ్ళు తెలియదు. చాలామంది పిల్లలే వచ్చారనమాట కావిళ్ళు తీయడానికి. ఎవరో ఎక్కడక్కడ పెద్దవాళ్ళు వచ్చారంటే కౌశి డాడీ చిల్లరి మూడు గోజులకు ఆనందం అయ్యమ్మా అంత బాగా చిల్లరి ఉందా ఎంత ఈ మామేస్తాను.
ఇంకా పైన దర్శనం చేసుకొని కిందికి ఇలా దిగుతూనే మనకు వాళ్ళు హిజ్రాలు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి ఒక నలుగురు ఆశీర్వదిస్తామని చెప్పి మనీ అడిగారనమాట. సో వాళ్ళు ఆశీర్వదిస్తే మంచిది కదా ఫ్యామిలీని అంతా, సో ఇంకా డబ్బులు ఇస్తే ఆశీర్వదించారనమాట. సో ఇంకక్కడ ఏంటంటే రైట్ సైడ్ మనకి ఇక్కడ పిండి దీపాలు పెట్టుకోవాలన్నమాట. మనం ఆవు నెయ్యి వేసి 365 ఒత్తులు వేసి ఇక్కడ పిండి దీపాలు ఇక్కడ పెడతారనమాట. తిరుత్తండ్రులు అందరూ అదే చేస్తున్నారు, కావిళ్ళు అయిపోతున్నాయి, ఇక్కడ పిండి దీపాలు పెట్టేస్తున్నారు. ఇక్కడ వచ్చి శూలం ఉంటుంది కదా ఆయన ఆయుధము, అక్కడ దాని ముందర వచ్చేసి టెంకాయలు కొట్టాలన్నమాట. అక్కడ టెంకాయలు, దాని పక్కన మనకు 365 నెయ్యి దీపాలు అనమాట బియ్యపిండితో. మెయిన్ సుబ్రహ్మణ్యం స్వామికి బియ్యపిండి దీపాలండి. ఇంకా అంత అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట కిందికి. అసలైతే కాళ్ళు అయితే బొబ్బలు ఎక్కిపోయినాయండి, కాళ్ళు బొబ్బలు, మొహం అయితే కందగడ్డలాగా అయిపోయింది. బా ఇంటికి వచ్చే లోపల అంత ఎండ అండి, నిజంగా బా ఎంత ఎండ ఉనిందంటే మామూలుగా అయితే యాక్చువల్లీ మాకు వేరే ప్లాన్ ఉండే అనమాట ఇక్కడ నుంచి ఇంకో దగ్గర వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. బట్ ఆ ఎండకు మానుకునేసామన్నమాట, నేనే మానుకున్నాను. అంత ఎండ, అసలు మామూలుగా చల్లగా ఎక్కడన్నా చల్లని ప్రదేశాలంటేనేనండి నాకైతే కొంచెం ఎండ ఉన్నా కూడా నా బాడీ తట్టుకోలేదన్నమాట. అందుకే మనకు ఈ కాలంలో లేడీస్కి ఎక్కువ డి విటమిన్ తక్కువ అన్నమాట, ఎందుకంటే ఇట్లా ఎండలు పడవు హెల్త్కి, కానీ ఎండలు మంచిది. ఏం చేస్తాం చెప్పండి, ఆ ఎండను చూస్తే మామూలు ఎండలు అయితే పర్లేదండి బాబు. ఇదేంటండి 365 రోజుల్లో మనకు అసలు 90 రోజులు మాత్రమే చలి వాన గాలి, 3 నెలలు మాత్రమే ఉంటుంది, మిగిలిన రోజులు మొత్తం మనకి ఎండలే ఉంటాయి. అసలు భయంకరమైన ఎండలండి మన సైడ్. ఇంకా పాప మా తమిళనాడు సైడ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, బల్లే వేడి అండి. బా ఎంత సఫకేషన్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా సఫకేషన్ వస్తుంది, దేని మీద పోదనమాట. మొత్తానికైతే సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనం అయితే బాగా చేసుకున్నామండి, 10 నిమిషాలు అయిపోయింది దర్శనం. సో ఇంకా లంచ్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ బాగుంటుందని మామూలుగా వెతికామన్నమాట, అక్కడ తెలిసినవి ఉన్నాయి కానీ అంత ఒకటి అంటే తెలుగు వాళ్ళది కూడా ఉన్నిందనమాట. నాకైతే ఆ తమిళ ఊర్లో తెలుగు భాష చూసేటప్పటికి భలే అనిపించింది, కానీ అక్కడ అంతా చూసేదానికి క్లాసిక్గా ఉంటుంది బట్ ఫుడ్ బాగుండదని చెప్పారనమాట అక్కడ లోకల్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అనేసి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తే ఇంక ఇక్కడికి వచ్చాం. నిజంగా చాలా బాగునిందండి, ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నింది. ఎక్సలెంట్ ఉండు ఉండకపోండి, నాకైతే అరిటాకులు పెట్టేస్తే చాలండి, ఇంకా అమృతం తిన్నట్టు తింటాను నేను. నిజంగా అంత పిచ్చి నాకు అరిటాకులు పిచ్చి, అరిటాకులు తినడం అంటే నాకు అంత ఇష్టం. ఆ పచ్చగా అరిటాకులు తింటుంటే ఇంకా అట్లే పోతుందన్నమాట. దాని తోడు గోంగూర పచ్చడి అయితే చాలా బాగునిందండి, మిగిలిన కూరలన్నీ పక్కన పెట్టేసి నేను ఓన్లీ గోంగూర పచ్చడి, ఇంకో పచ్చడితో కంది పచ్చడి వేశారు, అది అవి రెండు అప్పడాలు రసం అంతే, అవి వాడుతూ తిన్నాను అనమాట. ఇంకా మిగిలినటువంటి ఒక అంటే మనకు అటు సైడ్ కొంచెం వంటలు అనేది ఒక రకమైన టేస్ట్ ఉంటాయి కదా, సో అవి నాకు నా నోటికి ఇది తిన్నాక ఈ పచ్చడి తిన్నాక ఇంకా అది తినబుద్దిగాలేదనమాట. సో ఇంకా వదిలేసి మామూలుగా వాటితోనే తినేసాను అనమాట. మొత్తానికైతే మా తిరుత్తని దర్శనాలు ఇలా అయినాయన్నమాట. ఇంకా కార్ ఎక్కడమండి, ఇంకా నిద్రపోయాను అనమాట, మళ్ళీ తర్వాత షూట్ చేయలేదు నేను. సో ఇంకా ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసి పడుకున్నాను అనమాట. మళ్ళీ నేను చెప్పాను మా ఇంట్లో వాళ్ళకి కొంచెం టీ పెట్టింది డబ్బా నాకు, ఇట్లా ప్రాసెస్ చెప్పాను ఇట్లా వేసి పెట్టిండని, ఏదో పెట్టించారులేండి. ఇంకా కళ్ళు మూసుకొని గుట్టగుట్ర తాగేయడమే, తాగలేక తాగాను, నేను వాళ్ళకి చెప్పలేదు, ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో అదే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.